Hi friends, welcome to our channel. Friends, this video lo maniki sadharananga weighing machine anedi on chesinappudu poorthiga dead aithe avadam jarugutundi. Alantappudu danni e vidhanga manam check chesi repair chesukovalo full detailed ga ee video lo aithe explain chestam friends. Meer ikkada okasari gamaninchochu idaithe maniki star weighing machine anamata. Idi poorthiga maniki on chesinappudu poorthiga డెడ్ అయితే చూపించడం జరుగుతుంది. ఆ విధంగా మనం పవర్ ఇచ్చి చెక్ చేసినప్పుడు మనకి లో బ్యాటరీ అనేది సిగ్నల్లో వస్తూ అలాగే మనకి యొక్క డిస్ప్లే కూడా పూర్తిగా బ్లింక్ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి సాధారణంగా చూసినట్లయితే ఈ యొక్క బ్యాటరీ అనేది ఛార్జింగ్ అనేది అవ్వకపోయినప్పుడు కానీ లేదా పూర్తిగా డెడ్ అయినప్పుడు మనకి లో బ్యాటరీ అనేది చూపించడం జరుగుతుంది. కానీ మనకు పవర్ ఇచ్చి ఆన్ చేసినప్పుడు మనకి చక్కగా ఈ వేయింగ్ మెషిన్ అనేది పనిచేయడం జరుగుతుంది. కానీ ఈ యొక్క మెషిన్ అనేది పూర్తిగా డిస్ప్లే అయితే జంపింగ్ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీని యొక్క కంప్లైంట్ని ఏ విధంగా మనం చెక్ చేసి రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీన్ని ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఆన్ చేసినప్పుడు పూర్తిగా ఇది డెడ్ అయితే చూపించబడుతుంది, మీరు ఒకసారి గమనించవచ్చు. అదే కాకుండా దీనికి ఒకసారి పవర్ కూడా ఇచ్చి చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి పవర్ అనేది ఇచ్చినప్పుడు లో బ్యాటరీ అనేది చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క డిస్ప్లే కూడా పూర్తిగా మనకి జంపింగ్ అనేది అవడం జరుగుతుంది. మనకి సాధారణంగా బ్యాటరీ అనేది వీక్ అయినప్పుడు కానీ లేదా ఛార్జింగ్ అనేది అవ్వకపోయినప్పుడు మనకి లో బ్యాటరీ అనేది చూపించడం జరుగుతుంది. కానీ పూర్తిగా మనకి పవర్ ఇచ్చి ఆన్ చేసినప్పుడు మనకి ఈ యొక్క వెయింగ్ మెషిన్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కానీ ఈ యొక్క వెయింగ్ మెషిన్ అనేది పూర్తిగా మనకి లో బ్యాటరీ అంటూ సిగ్నల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క డిస్ప్లేలో కూడా మీరు గమనించవచ్చు, పూర్తిగా ఒక జంపింగ్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనకి యొక్క బ్యాటరీ అనేది పూర్తిగా డెడ్ అయినప్పుడు కానీ లేదా పూర్తిగా ఓపెన్ అయిపోయినప్పుడు మనకి ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్పై ఈ యొక్క వెయింగ్ మెషిన్ అనేది పనిచేయడం వల్ల మనకి ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి దీని యొక్క పవర్ అనేది ఆఫ్ చేసి దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగైతే మీకు విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్ కోసం డైలీ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే మనకి సాధారణంగా ఈ యొక్క బ్యాటరీ అనేది ఈ యొక్క బేస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది, మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. ముందుగా మనం ఈ యొక్క బ్యాటరీ అనేది చేంజ్ చేసుకోవడానికి ఈ యొక్క బాక్స్ అనేది ఓపెన్ చేయవలసి అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క బాక్స్ని ఓపెన్ చేసి మనకి కరెక్ట్గా ఈ యొక్క ఛార్జింగ్ వోల్టేజ్ అనేది వస్తుందా లేదా అదేవిధంగా ఈ యొక్క బ్యాటరీ ఏమైనా షార్ట్ అయిందా అనేది మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఈ యొక్క బాక్స్ని ముందుగా ఓపెన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఈ యొక్క స్క్రూలు అనేవి ఓపెన్ చేసినట్లయితే మనకి బ్యాటరీ అనేది పూర్తిగా బయటికి రావడం జరుగుతుంది. మనకి ఈ యొక్క బాక్స్కు రెండు వైపులా రెండు స్క్రూలు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క మోడల్లో మనకి బాక్స్ అనేది ఎక్స్ట్రాగా ఇవ్వడం అయితే జరిగింది. కొన్ని మోడల్స్లో పూర్తిగా మన యొక్క కవర్ అనేది ఓపెన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ విధంగా బ్యాటరీ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకసారి పవర్ ఇచ్చి మనకి కరెక్ట్గా కావాల్సిన వోల్టేజ్ అనేది వస్తుందా లేదా చెక్ చేసి అయితే చూద్దాం. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఈ యొక్క బ్యాటరీకి కావాల్సిన సప్లై అనేది రాకపోయినప్పుడు పూర్తిగా బ్యాటరీ అనేది డెడ్ అయితే అవడం జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఈ యొక్క కవర్ అనేది ఓపెన్ చేసి ఈ యొక్క ట్రాన్స్ఫర్ కానీ లేదా ఈ యొక్క పవర్ సప్లై అనేది షార్ట్ అయినప్పుడు దాన్ని చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి దీనికి పవర్ ఇచ్చి చెక్ చేసి అయితే చూద్దాం. ముందుగా మల్టీమీటర్తో ఈ యొక్క వోల్టేజ్ అనేది ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. మనకి బ్యాటరీ వోల్టేజ్ అనేది ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మనకి యొక్క కంప్లైంట్ అనేది బ్యాటరీ లేదా యొక్క ట్రాన్స్ఫార్మర్ కానీ లేదా యొక్క పవర్ సప్లై అనేది రిపేర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ముందుగా బ్యాటరీని చెక్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మనకి ఈ యొక్క వోల్టేజ్ అనేది 2.9 అయితే చూపించడం జరుగుతుంది, మీరు ఒకసారి గమనించవచ్చు. అంటే పూర్తిగా ఈ యొక్క బ్యాటరీ అయితే డిశ్చార్జ్ అయిందనమాట. అంటే ఇప్పుడు ఒకసారి పవర్ ఇచ్చి మనకి ఆన్ చేసినట్లయితే ఈ యొక్క ఛార్జింగ్ వోల్టేజ్ అనేది ఈ యొక్క వెయింగ్ మెషిన్ నుండి వస్తుందో లేదో చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి యొక్క పవర్ లైట్ అయితే వెలగడం జరిగింది. ఇప్పుడు ఒకసారి వోల్టేజ్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఇప్పుడు మనకి 5 వోల్ట్స్ అంటూ చూపించడం జరుగుతుంది. అంటే మనకి ఛార్జింగ్ వోల్ట్స్ అయితే కరెక్ట్గా
రావడమైతే జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ మనకి ఈ యొక్క బ్యాటరీ అనేది పూర్తిగా డెడ్ అయితే అవడం జరిగింది. అందువల్ల మనకి పూర్తిగా యొక్క ట్రాన్స్ఫార్మ్ సప్లైతో యొక్క డిస్ప్లే అనేది పనిచేయడం వల్ల మనకి పూర్తిగా డిస్ప్లేలో బ్లింకింగ్ అనేది రావడం జరుగుతుంది. ప్రొక్సర్ యొక్క బ్యాటరీ అనేది చేంజ్ చేసి మనం చెక్ చేసినట్లయితే మనకి కరెక్ట్గా ఈ యొక్క వేయింగ్ మెషిన్ అనేది పనిచేస్తుందో లేదో గమనించవచ్చు. ఇప్పుడు దీని యొక్క పవర్ అనేది ఆఫ్ చేసి ఈ యొక్క బ్యాటరీని అయితే చేంజ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ యొక్క బ్యాటరీ కంపెనీ అనేది మనకి మైక్రో 6V 5Ah అనేది తీసుకోవడం జరిగింది. దీని ప్లేస్లో కొత్త బ్యాటరీ అనేది ఇన్స్టాల్ చేసి చెక్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క కొత్త బ్యాటరీని మనం చూసినట్లయితే ఇది మనకి సిగ్మా కంపెనీ అనమాట. దీని ఓల్టేజ్ ఒకసారి మీరు చూడొచ్చు, మనకి 6V 5Ah అంటే సేమ్ యాంపియర్ బ్యాటరీ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒకసారి దీన్ని షార్ట్ రన్ చేసి చెక్ చేసినట్లయితే మనకి వేయింగ్ మెషిన్ అనేది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా గమనించవచ్చు. ముందుగా దీన్ని షార్ట్ రన్ అయితే చేద్దాం. దీన్ని షాల్డరింగ్ చేసే ముందు కాస్త పేస్ట్ అనేది మనం అప్లై చేసుకున్నట్టయితే మనకి షాల్డరింగ్ అనేది చేయడానికి ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం షోల్డరింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు యథావిధిగా ఈ యొక్క బ్యాటరీని ఈ యొక్క బాక్స్లో బిగించుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పూర్తిగా బిగించిన తర్వాత ఇప్పుడు ఒకసారి దీన్ని ఆన్ చేసి అయితే చూద్దాం మనకి కరెక్ట్గా ఈ యొక్క మిషన్ అనేది పనిచేస్తుందో లేదో మనం గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి దీన్ని ఆన్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కరెక్ట్గా ఈ యొక్క డిస్ప్లే అనేది రావడం జరిగింది. అదేవిధంగా మనకి యొక్క నెంబర్స్ కూడా ఎటువంటి బ్లింక్ అయితే అవడం లేదు. అదేవిధంగా మనకి యొక్క వెయిట్ కూడా కరెక్ట్గా చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. పవర్ ఇచ్చి చెక్ చేసి అయితే చూద్దాం. మీరు ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మనకి యొక్క పవర్ ఇండికేటర్ అయితే చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఛార్జింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే రన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈ యొక్క వేయింగ్ మెషిన్ అనే కాకుండా ప్రతి మెషిన్లో కూడా ఇలాంటి కంప్లైంట్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే మనకి పూర్తిగా యొక్క బ్యాటరీ అనేది లో అయినప్పుడు మనకి లో బ్యాటరీ అనేది చూపించడం జరుగుతుంది. ఆ విధంగా చూపించేటప్పుడు మనకి పవర్ అనేది ఆన్ చేసినప్పుడు మళ్ళీ మనకి వేయింగ్ మెషిన్ అనేది పనిచేయడం జరుగుతుంది. అలా కాకుండా పూర్తిగా మనకి యొక్క బ్యాటరీ అనేది డెడ్ అయినప్పుడు కానీ లేదా ఓపెన్ అయిపోయినప్పుడు మనకి ఈ విధంగా సప్లైతో ఈ యొక్క వేయింగ్ మెషిన్ అనేది పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనకి పూర్తిగా లో బ్యాటరీ అంటూ అదేవిధంగా ఈ యొక్క డిస్ప్లే కూడా జంపింగ్ అయితే అవడం జరుగుతుంది. అలాంటప్పుడు మనకి పవర్ అనేది ఆన్ చేసినప్పటికి కూడా మనకి వేయింగ్ మెషిన్ అనేది పనిచేయడం అయితే మానేస్తుంది ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఖచ్చితంగా మనం యొక్క బ్యాటరీ అనేది చేంజ్ చేసుకున్నట్లయితే మళ్ళీ మనం ఈ యొక్క కంప్లైంట్ని చక్కగా రెక్టిఫై అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.